ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు సీన్ కాన్రీ. ఒకప్పుడు జేమ్స్ బాండ్ అంటే ఇతనే. జేమ్స్ బాండ్ సిరీస్ లో చాలా వాటిలో ఇతను నటించాడు. ఓల్డ్ లో ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇతనికి పూర్తిగా బట్టతల. కానీ అతను నటించిన ప్రతి సినిమాలో కూడా అతనికి జుట్టు ఉండేటట్లు ఉంటుంది. కానీ అది ఒరిజినల్ జుట్టు కాదు. అతను నటించిన ప్రతి సినిమాలో కూడా విగ్నే వాడేవాడు. ఏ మనిషి కూడా తన ఊపిరిని చాలాసేపటి వరకు బిగపెట్టి చనిపోవాలని ప్రయత్నించినా చనిపోలేడు. ఎందుకంటే మనిషి తన మట్టుకు తాను ఊపిరి తీసుకోకుండా చాలా వరకు ఉండలేడు. ఎంత ప్రయత్నించినా శరీరంలో ఉండే ఊపిరితిత్తులు కానీ హార్ట్ కానీ ఆ ప్రెజర్ వల్ల ఊపిరిని ఎంత బిగపట్టినా కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ తిరిగి ఊపిరిని తీసుకోవడానికి తన శరీరం ప్రేరేపిస్తుంది. అందుకే ఎవరైనా ఊపిరి తీసుకోకుండా సింపుల్గా చనిపోదామన్నా వాళ్ళ తరం కాకుండా పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్లెమింగోస్. యుఎస్లో చాలా ఎక్కువగా ఫ్లెమింగోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ కనిపించే ఒరిజినల్ ఫ్లెమింగోస్ కంటే ఈ విధంగా ప్లాస్టిక్తో తయారు చేసిన ఈ బొమ్మల ఫ్లెమింగోసే మీకు ఎక్కువగా పార్క్స్లో కానీ లేక్స్లో కానీ రిసార్ట్స్లో కానీ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్ ఫ్లెమింగోస్ అక్కడ ఎక్కువగా కనిపించవు, అవి అరుదుగా వస్తాయి. కాబట్టి ఇవి పెడితే అక్కడ అందంగా ఉంటాయని పార్కుల్లో రిసార్ట్స్లో ఇలాంటి ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా డమ్మీలు తయారు చేసి పెడుతుంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత టెక్నాలజీ అంతా మారిపోయి చాలామంది చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మీద జరిగే 10 పెళ్లిల్లో ఒక పెళ్లి కనీసం సోషల్ మీడియా ద్వారానే ఇంటర్నెట్ ద్వారానే పరిచయమై పెళ్లి చేసుకుంటూ ఉన్నారంట. మనిషి యొక్క తలపైన పుట్టినప్పటి నుంచి వెంట్రుకలు పెరుగుతూ కొన్ని ఊడిపోతూ కొంతవరకు మనం కట్ చేసుకుంటూ ఉంటాం. మనం జుట్టు ఊడిపోకుండా ఉండి కత్తిరించకుండా ఉండి ఉంటే ఒక్క ఎంట్రిక సుమారుగా 14 మీటర్ల పొడవు వరకు పెరగగలదట. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.